అనకడ క్వశ్చన్ ఏమడిగారు చూడండి, ఈ క్రిస్టల్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మెటల్ అయాన్స్ M1 అండ్ M2 అండ్ ఆక్సైడ్ అయాన్స్. ఏమేం ఉన్నాయంట నాన్న? M1 M2 అండ్ ఆక్సైడ్ అయాన్స్ కూడా ఉన్నాయంట. ఓకే, ఆక్సైడ్ మీ జనరల్ గా ఏముంటుంది నాన్న? -2 ఉంటుంది. అండ్ ఫార్మ్స్ ఏ CCP లాటిస్ స్ట్రక్చర్. ఏంటిదంట, ఆక్సైడ్ అయాన్స్ ఫార్మ్స్ CCP లాటిస్ స్ట్రక్చర్. ఆక్సైడ్ వచ్చేసరికి ఇలా ఏం ఫామ్ చేస్తుంది అన్న? సిసిపి. సిసిపి అంటే ఏంటిది? సింపుల్ గా చెప్పాలంటే ఎఫ్సిసి. ఎఫ్సిసిని ఆక్సైడ్ ఆక్సైడ్ వచ్చేసరికి ఎఫ్సిసి ఫామ్ చేసిందంట. ఓకే, అంటే ర్యాంక్ ఎంత నాన్న? ర్యాంక్ ఎఫ్సిసి, ఎఫ్సిసిలో ర్యాంక్ ఎంత? 4 నాన్న. ఇవి మనం ఆల్రెడీ రెగ్యులర్ క్లాస్లో చెప్పుకున్నాము. నేను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడొచ్చు. ఓకేనా? రైట్. సో ఎఫ్సిసి ర్యాంక్ ఎంత ఉంది? 4. ఇప్పుడు చూడండి, ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఆక్సిజన్స్. ఒకసారి కనుక మనకి ఈ ర్యాంక్ ఎలా వచ్చిందని అబ్జర్వ్ చేస్తే, ఎఫ్సిసిలో ఎక్కడెక్కడ ఉంటాయినా? కార్నర్స్ ఉంటుంది అండ్ ఈచ్ ఫేస్ సెంటర్లో ఉంటుంది. ఫేస్ సెంటర్లో ఉంటుంది, ఓకేనా? అట్లాగే కార్నర్స్ కంట్రిబ్యూషన్ ఎంత నాన్న? 1/8. అలాంటి ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 8 అంటే 1. అట్లాగే ఫేస్ సెంటర్లో కంట్రిబ్యూషన్ ఎంత? 1/2. అలాంటి ఎన్ని ఫేస్లు ఉన్నాయి? 6 ఉన్నాయి. సో టోటల్ ఎన్ని? 3. ఈ రెండు కలిపితే మనకి ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే అందువల్ల మనకి ఎఫ్సిసిలో ర్యాంక్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏమేమి కనుక్కోవాలి? M2, M1 దానికి సంబంధించిన హింట్స్ ఏమన్నా ఇచ్చారేమో చూడండి. ద క్యాటయాన్ M1 ఆక్యుపైస్ 50% ఆఫ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్. M1 ఏదైతే ఉందో అది ఎంత నాన్న? 50% ఆఫ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్లో ఆక్యుపై చేస్తుందంట. ఓకేనా నాన్న? మనకు తెలుసు, జాగ్రత్త చూడండి, ర్యాంక్ కనుక ఎన్ అయితే దానిలో ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ ఎన్ని ఉంటాయి? టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఎన్ని ఉంటాయి? ఒకవేళ ఫార్ములా ఏంటిది నాన్న? ర్యాంక్ కనుక మనకి ఎన్ ఉంటే ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ ఎన్నే ఉంటాయి, టెట్రాహెడ్రల్ వాయిడ్స్ వచ్చేసరికి 2n ఉంటాయి. ఇది కూడా మనం క్లాస్లో డిస్కస్ చేసాము. ఓకే, దీనిని బట్టి ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ ఎన్ని ఉంటాయి నాన్న? 4. టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఓకే, సో M1 ఎక్కడ ఆక్యుపై చేస్తుందంట? ఆక్టాహెడ్రల్ వాయిడ్స్లో ఆక్యుపై చేస్తుందంట. ఓకే, ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 ఉన్నాయి. 4 ఆక్టాహెడ్రల్ వాయిడ్స్. దాంట్లో 50% మాత్రమే M1 ఆక్యుపై చేస్తుందంట. 50% అంటే ఎంత నాన్న? 50 డివైడెడ్ బై 100 ఇంటూ 4 అంటే 200 అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి నాన్న? సో M లో వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి? 2 మాత్రమే M లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ M2 గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా చూడండి. M2 వచ్చేసరికి ఆక్యుపైస్ 12.5% ఆఫ్ టెట్రాహెడ్రల్ వాయిడ్స్. టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 8 ఉన్నాయి. ఓకేనా? సో 8 టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఉంటే అది వాటిలో ఎంత నాన్న? 12.5% మాత్రమే అన్నారు. అంటే 12.5 డివైడెడ్ బై 100. అంటే చూడండి నాన్న, 12.58 ఎంత నాన్న? 100 కదా. సో 100 బై 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. అంతేనా? 1. ఇప్పుడు చూడండి, ఓవరాల్గా మనకి ఫార్ములా ఏమొచ్చింది నాన్న? M1 అనేది 2 ఉంటే, అట్లాగే M2 అనేది ఎన్ని ఉన్నాయి నాన్న? 1 ఉంటే, ఆక్సిజన్లు వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆక్సిజన్లు వచ్చేసరికి 4. ఇదేంటిది మనకి మాలిక్యులర్ ఫార్ములా ఇలా వచ్చింది. ఒకవేళ ఛార్జెస్ చూసుకున్నాం అనుకోండి, మనల్ని అడిగింది అవే కదా, ఛార్జెస్ చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఆక్సిజన్ మీద, ఈచ్ ఆక్సిజన్ మీద -2 ఉంది. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 2 సార్ ఎంత నాన్న? -8 ఉంది ఛార్జ్. ఆక్సిజన్ మీద -8 ఉంది. అప్పుడు ఇవి రెండు కూడా కలుపుకొని మనకి ఎంత రావాలి నాన్న? +8 రావాలి. ఈ రెండు కలుపుకుంటే మనకి ఎంత రావాలి? +8 రావాలి. సో చూడండి ఒకసారి, ఇవి రెండు +8 రావాలి అంటే, ఓకే మనం ఇచ్చిన ఆప్షన్స్లో చెక్ చేసేసుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది, లేకపోతే మీరు గెస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎంతనా? ఇవన్నీ ఉండాలి. M1 అనేది 2 ఉండాలి. ఓకేనా? సో సింపుల్గా చూస్తే ఇది ఎంత ఉంది నాన్న? +2 తీసుకున్నాం అనుకోండి, +2 × 2 ప్లస్ ఇది ఎంత? +4. చూడండి ఒకసారి, అప్పుడు ఎంత వచ్చింది నాన్న? +8. సో ఫస్ట్ ఆప్షన్లో కరెక్ట్గా ఫిట్ అయింది. సెకండ్ ఆప్షన్లో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత నాన్న? ఇది 2. ఓకేనా? M1 వచ్చేసరికి 1 కదా. సో 2 + 3 మొత్తం 5 వస్తుంది. ఓకేనా? కానీ మనకి ఎంత రావాలి? +8 రావాలి. సో 2 సెట్ అవ్వదు. ఒకవేళ సి తీసుకున్నాం అనుకోండి,
త్రీ టూ సార్ సిక్స్, సిక్స్ ప్లస్ వన్ అంటే సెవెన్ అవుతుంది, కానీ మనకు టోటల్ ఎయిట్ రావాలి. సో ఇది సి కూడా కాదు, ఫోర్ ఇది తీసుకున్నాం అనుకోండి. సో టోటల్ ఎంత అన్న, ఫోర్ టూ సార్ ఎయిట్, ఎయిట్ ప్లస్ టూ అంటే టెన్ అవుతుంది, కానీ మనకి ఎయిట్ రావాలి. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటిదన్న, ఆప్షన్ ఏ.